దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. 80 కోట్ల రూపాయల టర్నోవర్ ఎస్ఎస్ఆర్ఈసి కంపెనీ అధినేతగా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనము ఎస్ఎస్ఆర్ఈసి కంపెనీ అధినేత సోమ శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎస్ఎస్ సోమా శ్రీనివాస్ రెడ్డి, ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్. నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను. 1991లో స్థాపించబడింది, ఇప్పటికి 31 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మేము మొట్టమొదటిగా ఎక్కువ రోడ్డు నిర్మాణాలే, ఎందుకంటే రోడ్డు చాలా అవసరము. ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి రోడ్లను మనం చేపట్టాలని చెప్పేసి, విలేజ్లో హౌజెస్ నిర్మాణించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ రోడ్ల నిర్మాణంలో కొంత మన దగ్గర ఆ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా సద్వినియోగం చేసుకుంటూ పోతున్నాడు. కాస్త మంచి రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. జనరల్గా సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, భారతదేశంలో రాష్ట్రాలలో ప్రతి 50% బడ్జెట్ను మనము ఈ గవర్నమెంటు కాంట్రాక్ట్స్ ఈ మౌలిక సదుపాయాలకు కేటాయిస్తుంది. సాధారణంత వరకు ఇదంతా కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్స్ చేతులకే పోతుంది. మంచి ఉపయోగాలకు రావాలి, నాణ్యమైన పనులు చేపట్టాలి, ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మేము మొదట అనుకునే వాళ్ళం. నాణ్యమైన పనులు, అదేవిధంగా మన్నికతో చాలాళ్ళు జాతికి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో, మిగతా దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో వేసిన రోడ్లు తొందరగా చెడిపోవడము, పేపర్లో రావడం కొంత బాధ అనిపించింది. సో దాన్ని చూసి చాలామంది నాయకులు కాంట్రాక్టర్ అంటే దొంగ అని కూడా అనేవాళ్ళు. సో అది నాకు బాధ అనిపించింది. కొంతమంది అది ఏంటి, మనము పెట్టుబడులు పెట్టి పనులు చేసుకుంటూ సమాజానికి ముందుగా మనం పెట్టుబడి పెట్టి రోడ్ ఇచ్చి అందరూ ఎంజాయ్ చేస్తారు, మనము దొంగ అనే పేరేం తెచ్చుకోవాలి, ఒక నాణ్యమైన పనులు ఇవ్వాలని ఛాలెంజ్గా చేసిన దినాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ చేసి 100% క్వాలిటీ ఇచ్చిన దినాలు కూడా మా సంస్థకు ఉన్నాయి. సో సాధారణంగా కాంట్రాక్టర్ అంటే సమాజంలో ఒక మంచి పేరు లేదు, బట్ అందరూ అలా ఉండరు. మంచి సంస్థలు ఉన్నాయి, మంచి పని చేయడానికి అన్ని వ్యవస్థల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చాలా వరకు మంచి చేద్దామని ఆలోచిస్తూనే మేము ముందుకెళ్తాం. ఇప్పుడు సాధారణంగా ఈ రాజకీయాల్లో మంచి వర్క్ చేసే వాళ్ళను ఎంచుకొని ఒక క్వాలిటీ పనులు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి. రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, వాళ్ళ సొంత కాంపిటీషన్లో వెళ్ళడానికి మనం చేయాలి. ప్రభుత్వంలో వాళ్లకు టెండర్స్ పిలిచేంతవరకే ప్రభుత్వం బాధ్యత, జోక్యం చేసుకోకుండా కాంట్రాక్టర్లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ ప్రతిభ ద్వారా వాళ్ళు ఆ కేటగిరీలో L1 లోయెస్ట్ టెండర్ ఇవ్వడానికి మనం పూర్తిగా ప్రభుత్వం సహకారం చేయాలి. దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ సెలక్షన్ అనేది వాళ్ళకు ఉండకూడదు. సో వాళ్ళ యొక్క ప్రీవియస్ రికార్డ్స్, వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళు వస్తారు. కొంతమందిని వెనకేసుకోవడం అనేది జరగకూడదు, అది ప్రభుత్వంలో చేయకూడదు ఆ పని. అది ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనము ఒక డెమోక్రసీ, గుడ్ గవర్నెన్స్ మనం ఫాలో అవుతున్న దినాల్లో ఈ రోజుల్లో ట్రాన్స్పరెన్సీగా ఎలా అయితే వాళ్ళని ఏ విధంగా ఎన్నుకుంటారో, ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు కానీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు కానీ, అదేవిధంగా కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా ఎన్నుకుంటారో, కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళను ఆ విధంగా ఆ టెండర్స్ పిలిచి అవినీతి రహితంగా అంటే ఒక ట్రాన్స్పరెన్సీ మోడ్లో టెండర్స్ వేసే పద్ధతిని మనము నేను కోరుకుంటున్నాను. అలా ఉండ వచ్చినప్పుడు ఏమైతే కాంపిటీషన్ పెరుగుతుంది, నాణ్యమైన వాళ్ళు ముందుకు వస్తారు. కొంతమందిని వెనకేసుకొచ్చుకోవడము, వాళ్ళకి ఏమి రాకుండా పనులు ఇవ్వడం అనేది అది రాజకీయంగా వాళ్ళు ఇన్వాల్వ్ కాదు. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వస్తున్నప్పుడు ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తున్నారు అధికారులు, అదేవిధంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవుతున్నారు. అంటే అదేవిధంగా కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి మెషినరీస్ని బట్టి, ఇప్పుడు మా కాంట్రాక్టు ఓన్లీ గవర్నమెంట్కే చేయగలుగుతాం, ప్రైవేట్ చేయలేము, రోడ్డు ఎవరికి వేస్తాము. సో అటువంటి వ్యవస్థ రావాలని కోరుకుంటా ఉన్నాం.